ములిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది పాకిస్తాన్కి. ఓ పక్కన ఎన్నికలు జరుగుతున్నాయి, మరొకవైపున బెలూచిస్తాన్లో దాడులు. మొన్ననే ఇరాన్ చేసినటువంటి దాడి తర్వాత ఆ పరిస్థితిని చక్కదిద్దుకుంటుంటే తాజాగా బెలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడులు, తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ దాడులు, వీటన్నిటి మధ్య ఎలక్షన్లు జరగబోతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో, ఇదే ఈ నెలలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అనుకోని సంఘటనలు చోటు చేసుకుని పోలీస్ స్టేషన్ల మీద దాడి అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ వాజ్ రాక్డ్ బై అనదర్ టెర్రరిస్ట్ అటాక్ ఎహెడ్ ఆఫ్ ద ఫిబ్రవరి 8 జనరల్ ఎలక్షన్స్. రేపు 8వ తారీఖున ఎన్నికలోనే 10 మంది పోలీసులు చంపబడ్డారు టెర్రరిస్టుల చేతిలో. ఇది జరిగింది చౌద్వాన్ పోలీస్ స్టేషన్, డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో జరిగింది. తాజాగా ఇందులో ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డటువంటి క్రిమినల్ గ్యాంగులు లేదా ఆ టెర్రరిస్ట్ గ్రూపులు స్నైపర్లతో కాల్చి చంపారట పోలీసులు. ముందు స్నైపర్లతో కాల్చి చంపి ఆ పైన పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. మరొకవైపున పాకిస్తాన్ ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర ఒక బాంబు దాడి సంఘటన చోటు చేసుకుంది నుష్కి డిస్ట్రిక్ట్ బెలూచిస్తాన్ ప్రాంతంలో. దీంతో పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనకగొయ్యిగా మారిపోయింది.